వ్యాపారంలో కానరాని నాణ్యత, లాభాపేక్షతోనే వ్యాపారం, ఇష్టానుసారం ఎసెన్స్ వాడకం పెరిగిన బిర్యానీ సెంటర్లో వీధికొకటిగా కర్రీ పాయింట్లు. ఆ టేస్టుకి అలవాటు పడిన జనం రోగాల పాలవుతున్న వైనం కన్నెత్తి కూడా చూడని అధికారులు ఆహా ఏమి రుచి అని తినకురా మైమరచి, అనారోగ్యమే కాని ఆరోగ్యం కాదని గుర్తించి దూరంగా ఉండరా ఓ మనిషి. ఈ మాటలు అక్షర సత్యం. నల్లగా ఉండి మరుగుతున్న నూనెలో బజ్జీలు వేగుతూ ఉంటే వెళ్ళి లొట్టలేసుకుంటూ మరీ తినేస్తాం. అదే నూనెలో పూరి వేసినా వదలకుండా లాగించేస్తాం. హోటల్ ముందు వెళ్తుంటే వచ్చే మసాలా వాసనకు ముగ్ధులైపోతాం. ఇంట్లో కూరలెందుకు దండగా అంటూ కర్రీ పాయింట్ల వద్ద ఈకల్లా వాలిపోతాం. పానీపూరి అంటే పరిగెత్తుకుని వెళ్ళిపోతాం. ఇది ప్రస్తుత జీవన విధానం. ఇలా బతికితేనే మనిషి, లేదంటే వీడెవడ్రో బాబు అన్నట్లు చూస్తున్నారు. ఆరోగ్యమే మహాభాగ్యం అనే మాటే మరిచారు. కంటికి ఇంపుగా నోటికి రుచిగా తగిలితే చాలు, ఆరోగ్యమనే మాటే మర్చిపోతున్నారు. అందుకే ప్రస్తుత జీవన ప్రమాణం పడిపోయింది. పూర్వం మనిషి 80 నుండి 90 ఏళ్లు బ్రతికేవాడు. మరి నేడు 50 ఏళ్లు వచ్చేసరికే అవుటైపోతున్నారు. రోజు రోజుకు మనిషి జీవన ప్రమాణ స్థాయి పడిపోతూనే ఉంది. ఇటీవల 30 ఏళ్లలోపు వారికి హార్ట్ స్ట్రోక్లు రావడానికి ఇటువంటి ఆహారమే కారణం. కంటికి ఇంపుగా ముక్కుకు సొంపుగా ఉంటే చాలు. ఈ చల్లని వాతావరణంలో బయట ఫుడ్స్ ను పిల్లల నుండి పెద్దల వరకు లాగించేస్తున్నారు. కానీ బయట లభ్యమయ్యే ఆహారంలో కల్తీ జరుగుతుందనే విషయాన్ని పట్టించుకోవడమే లేదు. జిల్లాలో రాజమహేంద్రవరం, రూరల్ కొవ్వూరు, నిడదవోలు, అనపర్తి, రాజానగరం, కోరుకొండ ప్రాంతాల్లోని కొన్ని హోటల్స్, రెస్టారెంట్స్, స్వీట్ స్టాల్స్, దాబాలు, క్యాంటీన్లు వేలాదిగా కర్రీ పాయింట్లు ఉన్నాయి. ప్రస్తుతం పెరిగిన ధరల కారణంగా దంపతులిద్దరూ పనిచేస్తే కానీ గడవని రోజులు. ఈ నేపథ్యంలో మనిషి చాలా బిజీ అయి ఇంటి వద్ద ఫుడ్ను తయారు చేసుకుని తినే పరిస్థితులు చాలా వరకు తగ్గిపోయాయి. ఆకలి తీర్చుకునేందుకు బయట ఫుడ్ సెంటర్లపై ఆధారపడుతున్నారు. వ్యాపారాల్లో ఎక్కువ శాతం కనీస నిబంధనలు పాటించకుండా ఆహారాన్ని సిద్ధం చేస్తున్నారు. అదే తిని మనిషి ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటున్నాడు. ఫుడ్ అంటే కేవలం భోజనమే కాదు, రకరకాలు ఉన్నాయి. బిర్యానీ మొదలుకొని స్వీట్స్ వరకు, బజ్జీ నుంచి పిజ్జా వరకు అన్ని పద్ధతి ప్రకారం లేవు, దారుణంగా ఉంటున్నాయి. వాటిని తిన్నవారు రోగాల బారిన పడ్డం ఖాయమనే వాదన వినిపిస్తుంది. వర్షాకాలంలో ఆహారంలో ఏమాత్రం తేడా ఉన్నా వెంటనే వ్యాధుల బారిన పడే ప్రమాదముంది. ఒకసారి కాచిన నూనెను మళ్లీ వినియోగించకూడదు, ఇది చాలా ప్రమాదం. అయితే ఎక్కడా కూడా కాచిన నూనెను వినియోగించకుండా ఉండరు, అది నల్లగా అయ్యే వరకు వినియోగిస్తారు. దీంతో ఆ నూనెలో టీపీసీ స్థాయి 65% పైబడుతుంది. సాధారణంగా నూనె టీపీసీ శాతం 25% కంటే తక్కువ ఉండాలి. ఇది చూడడానికి పెద్ద సమస్య కాకపోవచ్చు, కానీ 65% కంటే ఎక్కువ ఉన్న నూనెతో తయారు చేసిన ఆహారం తింటే క్యాన్సర్ వస్తుంది. అయినా మరిగే నూనె నల్లగా ఉన్నా సరే మనకు పట్టదు, వేడిగా ఉన్నాయా లేదా అనుకుంటూనే తినేస్తాం. స్వీట్ స్టాల్స్ లో కలుపుతున్న కలర్స్ కారణంగా అవి 10 రోజులైనా తాజాగా కనిపిస్తాయి. ఆ కలర్స్ కారణంగా కొన్ని రకాల జబ్బులు వస్తాయి. నేతి మిఠాయిలను తయారు చేస్తున్నారు, వాటిలో 80% డాల్డా ఉంటుంది. పైగా వాడే 20% నెయ్యి కూడా నాణ్యమైంది కాదు. ఇలా అనేక లోపాలు ఉన్నాయి. కొన్ని రకాల ఫుడ్స్ నిల్వ చేయడానికి వినియోగించే కెమికల్స్ వల్ల మనిషి ఆరోగ్యం పూర్తిగా హరిస్తుంది. కొన్ని స్వీట్ స్టాల్స్ దారుణంగా నాణ్యతకు తిలోదకాలు ఇస్తున్నాయి. ప్రస్తుతం షుగర్ పేషెంట్లు పెరగడానికి ఒత్తిడి ఒక కారణమైతే ఆహారము ఒక కారణమే. కొన్ని రెస్టారెంట్లు, హోటల్స్ నిర్వాహకులు ఫ్రిడ్జ్లలో చికెన్, మటన్, ఫిష్, ప్రాన్స్ తదితర మాంసాహారాలను రోజుల తరబడి నిల్వ చేస్తున్నారు. ఆయా మాంసాలు గడ్డగట్టిపోయి అవి మళ్లీ సాధారణ స్థితికి చేరినప్పుడు జిగురు వంటి పదార్థం వాటిపై కనిపిస్తుంది. అయితే ఈ మాంసాన్ని బాగా డ్రై చేసి మసాలా దట్టించి వండేయడంతో అది బాగా డ్రై అయి దాని వాస్తవ పరిస్థితి తెలియడం లేదు. అలాగే కొళ్ళిన కోళ్లను కూడా వదలడం లేదు. అండా బజ్జీ చేసేటప్పుడు వాటిలో కలిపేస్తున్నారు. మాంసాహారం ఏదైనా ఎటువంటి కెమికల్ కలపకుండా ఫ్రిడ్జ్లో నిల్వ చేస్తే కేవలం 3 రోజులు మాత్రమే ఫ్రెష్గా ఉంటుంది. కానీ వారం తరబడి నిల్వ చేయడం వల్ల అందులో బ్యాక్టీరియా చేరి దాన్ని తిన్నవారు జబ్బుల బారిన పడే ప్రమాదం ఉంది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా నుండి రాజమహేంద్రవరం పార్లమెంట్ పరిధిలో నూతన జిల్లా ఏర్పడిన తర్వాత ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ను ప్రభుత్వం కేటాయించింది.
గతంలో కాకినాడ కేంద్రంగా ఫుడ్ ఇన్స్పెక్టర్లు పనిచేసేవారు. 2 నెలలకు ఒకసారి వచ్చి దాడులు చేసేవారు. నూతన జిల్లాలో ఒక ఫుడ్ ఇన్స్పెక్టర్ ను కేటాయించారు, అయినా పని చేసిందే లేదు. జిల్లా ఏర్పడి 7 ఏళ్లు దాటినా ఒక కేసు నమోదు కాలేదంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. జిల్లా కేంద్రం రాజమహేంద్రవరంలోనే వందలాది హోటల్స్, కర్రీ పాయింట్లు, బిర్యానీ పాయింట్లు ఉన్నాయి. అయినా అటువైపు కన్నెత్తి చూసిన దాఖలాలు లేవు. ఎక్కడికక్కడ కల్తీ, నాణ్యతలేమితో ఆహార పదార్థాలు తయారు చేస్తుంటే ఫుడ్ ఇన్స్పెక్టర్ మాత్రం చోద్యం చూస్తున్నారు. జిల్లా కేంద్రంలోనే అనేక వ్యాపార సంస్థలు నాణ్యతలేమితో వండి వారుస్తుంటే అది ఫుడ్ ఇన్స్పెక్టర్ కు కనిపించకపోవడం వెనుక పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీనిపై జిల్లా ఉన్నతాధికారులు దృష్టి సారించాల్సి ఉంది. ఫుడ్ ఇన్స్పెక్టర్లకు సచివాలయ ఉద్యోగులను అనుసంధానం చేస్తే కొంతలో కొంత మార్పు రావచ్చనేది పలువురి వాదన. ఎందుకంటే ప్రతి గ్రామంలోనూ సచివాలయాలు ఉన్నాయి.